హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా దేవుడికి స్తోత్రం మరొక మధ్యాహ్నం 3 గంటలకి మరొక హెచ్చరికతో మీ దగ్గర రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను మరి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక జస్ట్ షార్ట్ మెసేజ్ ప్రార్థనతో ఈరోజు ఒక హెచ్చరికను విందాం ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనములయ్యా ప్రతి మధ్యాహ్నం ఇలాగూ కొద్ది మాటలు నీ గ్రంథములో నుండి ధ్యానించడానికి హెచ్చరించబడడానికి మమ్మల్ని మేము దిద్దుకొని జాగరూకులమై ఉండటానికి నీ వాక్యము మాకు అందిస్తున్నందుకే వందనములయ్యా నీ మాట ప్రకారం నడుచుకున్నటకు నీ మెప్పును పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. హెబ్రయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను వినండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. మన జీవితంలో విధేయులు అవ్వటం నేర్చుకోవాలండి. విధేయత అనేది స్వాభావికంగా రాదు, తిరుగుబాటు అనేది స్వాభావికంగా వస్తుంది. మన పిల్లలు చూడండి, తిరుగుబాటు చేస్తారు వాళ్ళు పెరుగుతుండగా, టీనేజ్కి రాగానే ఇంకా విజృంభిస్తారు. ఎవరు నేర్పించారు వారికి తిరగబడాలని? అది పడిపోయిన పతనమైన మానవుని స్వభావం. విధేయత అనేది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకునను అని బైబిల్లో ఉందండి. కాబట్టి మన అహాన్ని సిలువ వేయటం, దేవుని చిత్తాన్ని చేయటం ఒక వ్యక్తి నేర్చుకున్నప్పుడు ఈజ్ కాల్డ్ స్పిరిచువల్, ఆత్మానుసారమైన వ్యక్తి అనబడతాడు. స్వభావానికి స్వతహాగా వచ్చే మన న్యాచురల్ ఆ స్వాభావిక జీవితాన్ని ప్రకారంగా పోయేవాడు శరీరానుసారమైన వ్యక్తి. మరి ముఖ్యంగా దేవుని రక్షణ మనం పొందిన తర్వాత, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప స్వాఖ్యతను మనం పొందిన తర్వాత, మనం విధేయులుగా ఆయన చూపించిన మాదిరి చొప్పున, యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు, ధర్మశాస్త్రం మనకు మాదిరిగా ఉన్నది, ఆ వాక్యానుసారంగా మనం విధేయులుగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి అంతగా విధేయులై ఆయన మెప్పును పొందిన వారిలో ఆనాడు నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు, నోవహు అట్లు చేశాను అని బైబిల్లో ఉంది. అలాగే మోషే దేవుడు చెప్పిన ప్రకారంగా చేసిన మరొక దైవజనుడు. మరి ఈ రోజుల్లో చాలామంది మీ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నామా? కొన్ని మనకు అనుకూలమైనవి చేస్తూ మనకిష్టం లేనివి మారుస్తున్నామా? దేవుని పద్ధతి మార్చి మన పద్ధతి ప్రకారంగా చేస్తున్నామా అన్నది పరిశీలించుకుంటే చాలామంది జీవితాల్లో ఇవాళ సంపూర్ణ సమర్పణ లేని మూలానే దేవుని ప్రణాళికలు నెరవేరటం లేదు. మోషేకు హెచ్చరించాడు దేవుడు, కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడు. చేశాను అంటాం కాదు, సమస్తము చేయాలి. సమస్తము చేయటానికి జాగ్రత్త పడు. ఏ విషయంలో కూడా నువ్వు పక్కదారి పట్టకుండా నీ ఓన్ తలంపులు, నీ ఓన్ ప్రణాళికలు దేవుని కార్యాలయందు విమర్చడానికి ప్రయత్నించకుండా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసిన వాడండి ధన్యుడవుతాడు. చెప్తాడండి దేవుడు, చెప్తున్నాడు దేవుడు, చెప్పాడు దేవుడు. చెప్పబడిన మాటలు పరిశుద్ధ లేఖనంలో ఉన్నాయి. మారని ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే విధేయులమైతే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం.
ఆయా సమయాల్లో దేవుడు మనకు ప్రత్యేకంగా కొన్ని విధులను కొన్ని విషయాలను మనకు తెలియజేస్తాడు. దానికి మనం లోబడాలి. డిఎల్ మూడి అనే భక్తుడు ఒక రెస్టారెంట్లో భోంచేస్తున్నప్పుడు ఆ సర్వర్కి నా మాట గురించి చెప్పు అతనితో మాట్లాడమని దేవుడు ప్రేరేపిస్తుంటే అతడు ఆయన బద్ధకంతో భోంచేస్తూ నిర్లక్ష్యపరిచాడు. మళ్ళీ బిల్లు తీసుకొని వచ్చినప్పుడు నేను చెప్పు చెప్పు అని ప్రభు ప్రేరేపిస్తుంటే అతడు అలక్ష్యం చేశాడు. కొద్ది క్షణంలో ఒక గొప్ప శబ్దం ఏర్పడింది. అందరూ పరిగెలాడుతున్నారు. ఏం జరిగిందంటే ఆ సర్వర్ లాస్ట్గా ఆయనకి భోజనం ఆ యొక్క బిల్ కట్టిన తర్వాత నేరుగా పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి దూకి కింద పడి చనిపోయాడు. అతన్ని మరణం నుంచి తప్పించడానికి ప్రభు చెప్పమన్న మాటను తాను చెప్పలేదే, ఆ సమయంలో చెప్పకుండా తర్వాత చెప్దామనుకున్నానే అని ఆనాడు డిఎల్ మూడి అనే ఆ భక్తుడు పశ్చాత్తాపడి నేనే హంతకుండా అయిపోయానని ఆ రోజు నుంచి దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడు. ఎటువంటి ప్రేరేపణలకు ఇక మీదట నేను అవిధేయుడు నవ్వును అని. మన అవిధేయత అనేకులకు నష్టాన్ని కలుగు చేస్తుందండి. మన విధేయత అనేకులకు మేలు కలుగు చేస్తుంది. అవిధేయుడైనటువంటి సాతాను లోకానికి శాపంగా మారాడు. విధేయుడైన యేసుక్రీస్తు రక్షకుడిగా మారాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవాడు ధన్యుడు. దేవుడు సౌలును రాజుగా చేశాడు. చెప్పింది చెప్పినట్టు చేయకుండా తన ఇష్టానుసారంగా చేయటం మొదలుపెట్టి దేవుని హృదయాన్ని ఎంతగానో దుఃఖపరిచాడు. చాలా సంభవాలు ఉన్నాయి, కానీ ఒక్కసారి చూద్దాం. ఒక్క మాట మాత్రం చూసి ప్రార్థన చేసుకుందాం. హెచ్చరికే కదా. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నా జ్ఞాపకమే కాబట్టి వారు, నేనంతా చదవట్లేదండి, పాయింట్ మాత్రం చూద్దాం చూడండి, వారిని బొత్తిగా పాడు చేసి వారి కలిగిన దాన్నంతటిని హతం చేయమని సౌలుకు సమూయేల ద్వారా చెప్పి పంపించాడు రాజుగా ఎన్నుకున్న దేవుడు. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట విను అని దేవుడు చెప్పి పంపిస్తే ఆ శత్రు సమూహం దగ్గరికి వెళ్ళి వారిని నాశనం చేయమని చెప్తే ఏం చేశాడో తెలుసండి సౌలు. 8వ వచనంలో అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తితో నిర్మూలన చేశాడు. జనులను గొర్రెలను మేకల్ని మంచాటిని మాత్రం తప్పించి మిగిలిన వాటిని అంటే సగం సగం విధేయుడయ్యాడు. అంతా అంటే కొంతే నాశనం చేసి దేవుడు చెప్పినట్టు చేశాను అన్నాడు. అంతే, దేవునికి ఎంతో వేదన కలుగు చేశాడు. దేవుని మాట వినటం శ్రేష్టమైనదండి. బలులు అర్పించట కంటే యెహోవా మాట వినటం శ్రేష్టం. నేను సౌలును తృణీకరించాను అన్నాడు. మన జీవితాల్లో అవిధేయులమైతే సగం విధేయత కూడా అవిధేయతేనండి. సగం సగం విధేయులు అవుతున్నారేమో, సంపూర్ణ విధేయులు ఉన్నట్లుగా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటట్లు జాగరూకులమై ఉందాం. మన ప్రభువుకు మన జీవితాలు అప్పగించిన తర్వాత ప్రతి విషయంలోనూ ఆయన చిత్తాన్ని వెతుకుతూ ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన ఆశీర్వాదాలను పొందుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో నాయన తెలిసి తెలియక అనేక సార్లు మా జీవితంలో నీ మాటకు అవిధేయులమవుతూనే ఉన్నామన్నది గ్రహించుకున్నట్లుగా పశ్చాత్తాపడినట్లుగా ఇక మీదటైనా నీవు చెప్పినట్టు చేయుటకు చెప్పినట్లు చేసి ప్రతిఫలము పొందుటకు అవిధేయులముగా కాక విధేయులమై నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు నీ ఉద్దేశములన్నీ మా బ్రతుకులలో నెరవేరుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, ఇప్పటికే అవిధేయులైన వారు ఇప్పుడైనా పశ్చాత్తాపడి నీ చిత్తములో ఇముడుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆనందకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరిన మనందరికీ నీ తోడయుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. డాక్టర్ దేపాల్ యూట్యూబ్ ఛానల్లోకి రండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి, షేర్ చేయండి. రోచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడయుండునుగాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరికా.